టిఆర్ఎస్ లో కొత్త అలజడి మొదలైనట్లుంది అటు పీకే సర్వేలు ఇటు బీజేపీ అడుగులు చూస్తుంటే తెలంగాణ టిఆర్ఎస్ చేయి జారేలా ఉంది ముఖ్యంగా తెలంగాణ గడ్డపై భారతీయ జనతా పార్టీ దూకుడు చూస్తుంటే అదే అనిపిస్తుంది ప్రధాని మోదీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తో సహా కేంద్ర మంత్రులు బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతీయ స్థాయి నాయకులతో ఇంత పెద్ద స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ హైదరాబాద్ లో జరపడం వెనుక ఉద్దేశం అదే జూలై 3వ తేదీన భాగ్యనగరం నడిబొడ్డున 10 లక్షల మందితో ఈ భారీ బహిరంగ సభ జరగబోతోందంటే బీజేపీ ఏ లెక్కన తెలంగాణ ప్రజల్లోకి వెళ్ళేందుకు సిద్ధమైందో అర్థమయ్యే ఉంటుంది బీజేపీ ఏ రాష్ట్రంలో బాగా వేయాలన్నా ఏ స్టేట్ ను కైవసం చేసుకోవాలన్నా ఇదే యుద్ధ తంత్రాన్ని పాటిస్తుంది ప్రతి నియోజకవర్గానికి ఒక మినిస్టర్ లెవెల్లో ఒక ఎంపీ లెవెల్లో నియోజకవర్గాలకు ఇన్ఛార్జిలుగా వేస్తున్నారంటేనే బీజేపీ ఎంత ప్రణాళికాబద్ధంగా జనాల్లోకి వెళ్ళే ఆలోచన చేస్తుందో మనకు అర్థమవుతోంది ఈ రానున్న సంవత్సరంలో ఎలక్షన్స్ లోపల అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో ఎత్తులు వేస్తారు మరెన్నో వ్యూహాలు రచిస్తారు ఏ రకంగా అయితే దేశంలో 19 బీజేపీ స్టేట్స్ అయ్యాయో 19 మంది బీజేపీ సీఎంలు అయ్యారో అదే కోవలో తెలంగాణ కూడా 20వ బీజేపీ పాలిత రాష్ట్రంగా అవ్వటం తథ్యమనిపిస్తోంది మరో ఏడాది లోపే బీజేపీ ముఖ్యమంత్రి తెలంగాణను ఏలడం ఖాయంగా కనిపిస్తోంది 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు ఒరిగిందేం లేదు 8 ఏళ్ల టిఆర్ఎస్ పాలనలో టిఆర్ఎస్ చేసింది కూడా ఏం లేదనే స్లోగన్ తో భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళుతోంది దళితులు రైతులు పోడు పట్టాలు నిరుద్యోగం ఇతరత్ర అన్ని ప్రజా సమస్యల మీద బీజేపీ క్షేత్ర స్థాయిలో ఉద్యమించనుంది టిఆర్ఎస్ ను ఓడించడానికి బీజేపీ గెలవటానికి ఆ సమస్యలే ముఖ్య కారణము కావచ్చు ఏది ఏమైనా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ దూకుడు చూస్తుంటే కేసీఆర్ ను చావు దెబ్బ కొట్టి కాషాయ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది